ఈ అధ్యాయంలో సిద్దిక్ ఫాల్కే అనే మరొక వ్యక్తి అనుభవం కూడా ఉంది. ఈ సిద్దిక్ ఫాల్కే మక్కా మదీనా యాత్ర చేసి ఉంటారు, అందుకే వీరిని హాజీ అంటారు. కళ్యాణ్ నివాసి ఈయన. ఎవరో చెప్పారు షిరిడీలో బాబా గారు ఉన్నారు మంచి ఔలియా అని. వారు షిరిడీకి బాబాగారి దర్శనం కోసం వచ్చారు. చాలా ప్రయత్నం చేస్తాడు, ఎందుకనో బాబాగారు అతన్ని మసీదు మెట్లు ఎక్కి లోపలికి మరి అనుమతి ఇవ్వలేదు. 9 నెలల పాటు అతడు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ అతనికి బాబాగారి దర్శనం లభించలేదు. సిద్దిక్ ఫాల్కే ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా ప్రత్యేకమండి. బాబాగారు ఎటువంటి పరీక్ష పెడతారు మనల నుంచి అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. అందుకే ప్రతి వాక్యము ఇంపార్టెంటే ఈ ఎపిసోడ్ అయ్యేంత వరకు. సిద్దిక్ ఫాల్కే లక్ష్యం ఏంటి? వెళ్ళి బాబాగారి సమక్షంలో కూర్చొని బాబాగారిని దర్శించుకొని వారితో తన మనసులో మాట చెప్పుకోవాలి అని. మరి 9 నెలల పాటుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ బాబాగారు అనుమతి ఇవ్వాల. ఎంతమంది షిరిడీకి వస్తారు? ఆ నిత్యం దొరకమ్మాయికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి అసలు ఎటువంటి ఖాళీయే ఉండదు. ఇంతమంది మసీదు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, కానీ ఒక్క సిద్దిక్ ఫాల్కేకి మాత్రం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 9 నెలల పాటుగా బాబాగారు అనుమతి ఇవ్వలేదు. మరి ఈ 9 నెలల పాటు అతడికి బాబాగారి దర్శనం లభించలేదు అని రాస్తుంది. దర్శనం అంటే ఏమిటి? మనం దేవుని అనుకుంటాం దర్శనం అని, మన కళ్ళతో ఆ మూర్తిని చూడటం అంతే కదా దర్శనం అంటే. షిరిడీలో ఉన్నాం, ఈరోజు 3 సార్లు దర్శించుకున్నామంటాం, లేదు 4 సార్లు దర్శనమైంది అని అంటాం. ఏంటి ఆ దర్శనం అంటే? మనం క్యూలో వెళ్ళి బాబాగారి మూర్తిని దర్శించుకుని రావడం, ఇదే దర్శనం. అయితే మరి 9 నెలలు చావడలోనే ఉన్నాడు సిద్దిక్ ఫాల్కే. మనకు తెలిసిందే బాబాగారు ప్రతిరోజు భిక్షకు వెళ్ళేవారు, ఎన్నిసార్లు వెళ్ళేవారో తెలియదు. అదేవిధంగా లెండికి వెళ్ళేవారు, వచ్చేవారు, రోజు మార్చి రోజు చావుడికే వచ్చి పడుకునేవారు కదా. మరి ఎన్నిసార్లు బాబాగారు బయటకు వస్తున్నారు, లోనికి వెళ్తూ ఉన్నారు? మరి చావుడులోనే ఉన్నటువంటి సిద్దిక్ ఫాల్కే బాబాగారిని చూస్తూనే ఉన్నారు కదా, అది కాదా దర్శనం? మన దృష్టిలో దర్శనం అంటే అదే కదా. మరి సచ్చరిత్ర ఏం చెప్తుంది? 9 నెలలుగా ఎంత ప్రయత్నించినా అతడికి బాబాగారి దర్శనం లభించలేదు. కాబట్టి దర్శనం అంటే మనం అనుకునేది కాదేమో. దర్శనం అంటే ఏమిటి అని అంటే మనం బాబాగారిని చూస్తున్నాం అది కాదు, బాబాగారు మనల్ని చూస్తూ ఉన్నారని, వారి దృష్టిలో మనం ఉన్నామని, మన మనసులో వచ్చే భావాలకు వారు స్పందిస్తూ ఉన్నారని మన మనసు ఎప్పుడైతే అనుభూతి చెందుతుందో అది వారి నిజమైన దర్శనం. ఇటువంటి దర్శనం ఆయనకి లభించలేదు. ఎందుకంటే వెళ్ళి బాబాగారి వద్ద కూర్చోవాలి, వారి బోధ వినాలి, వారికి సేవ చేసుకోవాలి అని అతడి కోరిక. అలా తన మనసులో బాబాగారి చక్కటి బోధతో అనుభూతి చెందాలి అని అతడి కోరిక. ఇటువంటి కోరిక మాత్రం తీరలేదు. ఇటువంటి నిజమైన దర్శనం ఆయనకి బాబాగారు ప్రసాదించలేదు. సరే ఎవరో చెప్పారు, మరి నువ్వు ఎంతకాలం ప్రయత్నించినా ఉపయోగం లేదయ్యా, శ్యామ ఉన్నాడు, వెళ్ళి శ్యామాని నువ్వు సలహాపడు, వారి సహాయాన్ని అడుగు అని. సరే వెళ్ళి శ్యామని అడుగుతాడు ఆయన. శ్యామ, నా ఈ విన్నపాన్ని నువ్వు కాస్త బాబాగారికి తెలియచేయ్యా, నా ఈ ఒక్క కోరికను తీర్చు, నేను వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకొని వారి వద్ద కాసేపు కూర్చొని నా మనసులో మాట చెప్పుకొని వెళ్ళిపోతాను, అతి దుర్లభమైన బాబాగారి దర్శనాన్ని నాకు కలిగించు శ్యామ అని అడుగుతాడు. శ్యామకు తెలుసు 9 నెలల పాటుగా ఇతను లోపలికి అనుమతి ఇవ్వలేదు బాబా అని. కాబట్టి ఈ కార్యం కొద్దిగా కష్టమే. మరి వెళ్ళి బాబాగారిని అడగాలి అని అంటే భయమే. అయినా సరే శ్యామ యొక్క మనస్తత్వం ఏంటంటే ఇటువంటి వారందరి కోసం తను నిష్కామమైనటువంటి సేవ చేస్తూ ఉండేవాడు. ఇదే శ్యామ చేసే నిష్కామ కర్మ. అనేక మందికి ఇటువంటి సేవ చేశారు. సరేనండి, కష్టమేను, అయినా సరే ప్రయత్నిస్తాను మీకోసమని మెల్లగా బాబాగారి వద్దకు వెళ్తారు. వెళ్ళి, బాబా, ఆ వృద్ధుడు చాలా వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, 9 నెలల పాటుగా అతన్ని మీరు దయచూపలేదు, ఒక్కసారి మీరు మీ కృపాదృష్టిని ప్రసరించండి, అతడు వచ్చి మీ వద్ద కూర్చుంటాడు, తన మనసులో మాట కాసేపు చెప్తాడండి, వెళ్ళిపోతాడు. ఎందరో మసీదుకు వస్తున్నారు బాబా, వెళ్తున్నారు, మరి అతడి పట్ల మాత్రం ఈ వివక్ష ఎందుకు అని శ్యామకి బాబాగారి దగ్గర చాలా చనువు ఉంది. ఆ చనువు ఉండబట్టే బాబాగారిని
ఏమాత్రం అడిగాడు శ్యామ. సరే ఇతర తరపున రాయబారానికి వెళ్ళాడు కదా. దీనికి బాబా చెప్తున్న జవాబు, శ్యామ నువ్వు ఇంకా ముక్కు పచ్చలారని పసివాడవు. శ్యామ వయసు అప్పటికి 50 సంవత్సరాలు ఉంటుంది. బహుశా సిద్దిక్ ఫాల్కా గారు షిరిడీకి వెళ్ళింది 1911 సంవత్సరం. మరి శ్యామ పసివాడేం కాదు, అయినా బాబాగారు ఏమంటున్నారు, నువ్వు ఇంకా ముక్కు పచ్చలారని పసివాడవు. కాబట్టి బాబాగారు చెప్తుంది శ్యామ వయసును బట్టి కాదు, శరీరమే నువ్వు కాదు అని బాబాగారు చెప్పదలుచుకుంటే శరీరానికి ఉండే వయసుని పరిగణిస్తారా? కాబట్టి బాబాగారి ప్రతి మాటలోనూ ఆధ్యాత్మిక కోణమే ఉంటుంది. ఇక్కడ శ్యామ మనస్తత్వం ఎటువంటిది అని అంటే పసిపిల్లల మనస్తత్వం. పసిపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే వారికి ఎటువంటి కళ్ళ కపటం ఉండదు, ఎటువంటి స్వార్థం ఉండదు, అటువంటి మనస్తత్వం గలవాడు. కాబట్టి శ్యామాని, శ్యామ నువ్వు ఇంకా ముక్కు పచ్చలారని పసివాడవు, అల్లామియా అనుగ్రహం అతడికి లేకపోతే నేనేం చేయగలను, అల్లా అనుగ్రహం లేకపోతే, అల్లాకి రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు మెట్లు ఎక్కి లోనికి రాగలరా, నేను అతడి యజమానిని కాను అన్నారు. గమనించండి, అల్లా అనుగ్రహం అతడిపై లేకపోతే నేనేం చేయగలను. అతడు మక్కా మదీనా యాత్ర చేసి వచ్చారు, అక్కడ అల్లాను దర్శించుకున్నాడు. అతడే చెప్తున్నాడు, మక్కా మదీనాకు పోయిచ్చాను శ్యామ, నాకు బాబాగారి దర్శనాన్ని కలిగించాయా అని అంటున్నాడు. కాబట్టి మక్కా మదీనాకు వెళ్ళాను, నేను అల్లాను దర్శించుకుని వచ్చాను, బాబాగారిని కూడా దర్శించుకోవాలని నా కోరిక అని అతను చెప్పినట్టే బాబా చెప్తున్నాడు ఇక్కడ. అల్లా అనుగ్రహం, మరి మక్కాకు వెళ్ళాడు, అల్లా దర్శనం చేసుకున్నాడు, అయినా సరే అల్లా అనుగ్రహం అతనిపై లేకపోతే నేనేం చేయగలను, అల్లాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదులోనికి రాగలరా. ఇదే మాట 43వ అధ్యాయంలో ఇంకొక కోణంలో చెప్తారు. ఎవరైతే పరమేశ్వరుని చింతనలో ఉంటారో వారికి ద్వారకామాయిలో ఎల్లప్పుడూ స్థానం ఉండేది. రెండు జాగ్రత్తగా గమనించండి. అందుకనే సచరిత్రలో ఉండే ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి ఇటువంటి వాక్యాలను మనం కొద్దిగా కొరిలేట్ చేసుకుంటే మనకు బాబాగారి తత్వం చక్కగా అవగాహనకు వస్తుంది. ఇక్కడేమంటున్నారు, అల్లాకి రుణపడి ఉండకపోతే ద్వారకామాయి లేదా మసీదులోకి ఎవరు రాగలరు అంటున్నారు. 43వ అధ్యాయంలో పరమేశ్వరుడు చింతనలో ఎవరైతే ఉంటారో వారికి ద్వారకామాయిలో ఎల్లప్పుడూ స్థానం ఉండేది అంటున్నారు. కాబట్టి ఇక్కడ అల్లా, అక్కడ పరమేశ్వరుడు, ఇద్దరు ఒకరే, ఉన్న భగవంతుడు ఒక్కరే. నువ్వు అల్లా అనుకుంటే అల్లా, పరమేశ్వరుడు అనుకుంటే పరమేశ్వరుడు. అల్లా, పరమేశ్వరుడు, శ్రీహరి ఎవరైనా ఒకటే. నువ్వు ఎవరిని భగవంతుడు అనుకుంటే వారే భగవంతుడు. అందుకే బాబాగారు పరుపర్యాలు చెప్పేవారు సబ్కా మాలిక్ ఏక్ అని. కాబట్టి ఎవరైతే భగవంతుడికి రుణపడి ఉంటారో వారు మాత్రమే ద్వారకామాయిలోకి రాగలరు. నేను అతడి యజమాని కాను అంటే మక్కా మదీనాలో ఉండే అల్లాయే తన యజమాని అనుకుంటున్నాడు, నన్ను తన యజమానిగా అతను భావించడం లేదు, కాబట్టి నేను అతని యజమానిని కానయ్యా అని చెప్తాడు బాబాగారు. సరే శ్యామ అడిగిన తర్వాత బాబాగారు 3 ప్రశ్నలు వేస్తారు శ్యామ ద్వారా ఈ ఫాల్కేకి. ఆ ఫాల్కే కూడా 3 రకాల జవాబులు చెప్తారు, జాగ్రత్తగా వినండి. శ్యామ అడగంగా ఫాల్కే దగ్గరికి పంపిస్తాడు బాబా. మొదటి ప్రశ్న, అదిగో అక్కడ ఒక బారవి బావి అంటే నేలబావి ఉంది, దాని వెనుక ఇరుకైన స్థలం ఉంది, అతడు ఆ మార్గం గుండా రాగలడా, వెళ్ళి నిశ్చయంగా అతడిని అడుగు, స్పష్టంగా అతడిని అడుగు అంటాడు బాబా. సరే వెళ్ళి శ్యామ చెప్తాడు, అయ్యా బాబాగారు ఈ మాట అడగమన్నారు అని. బాబాగారి ప్రశ్న వినగానే, ఎంత కష్టమైన మార్గమైనా నేను వస్తానండి, నాకు వారి దర్శనం కావాలి, నేను ప్రత్యక్షంగా వారి దర్శనం చేసుకోవాలి, నేను వారి చరణాల వద్ద కూర్చుంటే చాలు అన్నారు సిద్దిక్ ఫాల్కే. శ్యామ వచ్చి మళ్ళీ చెప్పారు, బాబా ఇలాంటి జవాబు ఇచ్చారు. సరే రెండో ప్రశ్న, 40,000 రూపాయలు నాకు 4 దఫాలుగా ఇస్తాడేమో వెళ్ళి అడుగు. 40,000 రూపాయలు 4 దఫాలుగా బాబాగారికి కావాలట, ఈ ప్రశ్న వేశాడు. శ్యామ వెళ్ళి, అయ్యా బాబాగారు ఇలా అడగమన్నారు అనగానే ఫాల్కే చెప్తాడు, ఆ మాట అడగాల, 40,000 ఏమిటి, 40 లక్షలైనా వారికి నేను సమర్పించుకుంటా. శ్యామ మళ్ళీ వచ్చి బాబాకి మాట చెప్పాడు, అట్టయితే మసీదులో మేకను కోద్దాం అనుకుంటున్నాను, అతడికి
మాంసం కావాలా, ఎముక ఉండే మాంసం కావాలా, లేక మేక యొక్క వృషణాలపైన అతడికి కోరిక, అతన్ని స్పష్టంగా అడుగు, నిశ్చయంగా అతడికి ఏది కావాలో తెలుసుకో. ఇదే మాట వచ్చి ఫాల్కేకి చెప్తారు. వెంటనే ఫాల్కే చెప్తారు, అయ్యా నాకు అవి ఏవి అక్కర్లేదండి, కానీ వారు ఇవ్వదలుచుకుంటే నాది ఒక్కటే కోరిక, కొడంబాలో ఉండే ఒక చిన్న మొక్కని వారు నాకు ప్రసాదించినా చాలు, నేను కృతకృత్యుడినవుతాను. ఈ సమాధానం వెళ్ళి శ్యామ బాబాకి చెప్తారు. బాబా వెంటనే కోపం వస్తుంది. ఒక్కసారి కొడంబ అంటే బాబాగారు భిక్షకు వెళ్ళి వస్తారు కదా, ఆ భిక్షాన్నంతా వారు ముద్దలు చేసేటువంటి మట్టి పాత్ర, ఆ మట్టి పాత్రను ఎత్తి కింద కొట్టారు. ఆ నీళ్ళ కుండ ఉంటే దాన్ని తీసి కింద వేశారు. తన చేతిని కరకర కూరుక్కుంటూ ఫాల్కే దగ్గరకు వచ్చారు. కఫినీని రెండు చేతులతో పైకెత్తి పట్టుకొని, ఇప్పుడు తామే స్వయంగా మాట్లాడుతున్నారు ఫాల్కేతో, నీ మనసులో ఏమనుకుంటూ ఉన్నావు, నా ముందా నీ ప్రతాపం, ముసలివాడినని బడాయిపోతూ ఉన్నావు, ఖురాన్ ఎలాగైనా చదివేది, మక్కా మసీదుకు వెళ్ళొచ్చాను, మక్కా మసీదును యాత్ర చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్ను ఎరుగలేకున్నావు అని బాగా తిట్టారట. తిట్టి తిట్టి వెనక్కి వచ్చేశారు. వెనక్కి వస్తూ మసీదులోకి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఒక తోటమాలి ఒక బుట్ట నిండా మామిడి పళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉన్నాడు. ఆ బుట్ట మామిడి పళ్ళు కొన్నారు బాబా, హాజీకి పంపించారు సిద్దికి ఫాల్కేకి. ఈ బుట్ట పంపించిన కాసేపుటికే తిరిగి తాము వెనక్కి వచ్చి అతడి చేతిలో లెక్కబెట్టి 55 రూపాయలు పెట్టారు అని చెప్తున్నారు. ఇప్పటిదాకా జరిగిందంతా ఒక్కసారి మళ్ళీ మనం, ఏంటి బాబాగారు ఏ ప్రశ్న వేశారు, ఫాల్కే చెప్పిన జవాబేంటి, బాబాగారికి ఎందుకు కోపం వచ్చింది, ఈ మామిడి పళ్ళ బుట్ట ఏంటి, 55 రూపాయలు బాబాగారు లెక్కబెట్టి అతడి చేతిలో పెట్టడం ఏంటి మొదటి ప్రశ్న. ఒకసారి ఈ డీటెయిల్స్ మనం పరిశీలిద్దాం, ఎందుకంటే ఈ ప్రశ్నలు జవాబులు చాలా ఆధ్యాత్మిక కోణం ఉంది. ఇది ఈ అధ్యాయంకంతా ఒక ప్రత్యేకం. అందుకే 11వ అధ్యాయం అనగానే సహజంగా సిద్దిక్ ఫాల్కే గారే గుర్తుకొస్తారు. మొదటి ప్రశ్న, నేలబావి ఉంది, దాని వెనుక ఒక ఇరుకైన మార్గం ఉంది, అతడు ఆ మార్గంలో వస్తాడా, వెళ్ళి నిశ్చయంగా అతడి అభిప్రాయం అడుగు, స్పష్టంగా అతను అడుగు. ఇరుకైన మార్గం, ఆధ్యాత్మిక మార్గమే ఇరుకైన మార్గం. ఒకసారి గురువును ఆశ్రయించామా ఇక మనకు స్వేచ్ఛ ఉండదు, గురువు చెప్పినట్టల్లా ప్రవర్తించడమే మనం చేయాల్సింది. కాబట్టి గురువు చెప్పిన తర్వాత దీన్ని మనం చేద్దాం వద్దా అని ఆలోచించే స్వేచ్ఛ ఉండదు. కాబట్టి శరీరానికి ఎంతో శ్రమ ఉంటుంది. ఎంత శ్రమ ఉంటుంది అంటే హెచ్వి ఠాకూర్తో బాబాగారు చెప్పారు, మనం ముందే చర్చించుకున్నాం, శరీరంలో ఉండే ఎముకలు పుల్లలైపోవాలి, రక్తం నీరైపోవాలి, ఇంతటి శ్రమ ఉంది ఆధ్యాత్మిక మార్గంలో. కాబట్టి అంతటి శ్రమని అతడి శరీరంలోకి నాకు సమర్పించగలడా, అంతటి శ్రమకి అతను ఓర్చుకోగలడా, వెళ్ళి అతన్ని స్పష్టంగా అడుగు శ్యామా అన్నాడు. ఈ ప్రశ్నలో ఉండే అర్థాన్ని గ్రహించిన వాడు కాబట్టి ఫాల్కే చెప్తున్నారు, ఎంతటి కష్టమైన నేను ఆ మార్గంలో వస్తానండి, నేను ప్రత్యక్షంగా వారిని దర్శించుకోవాలి, నేను వారి చరణాల వద్ద కూర్చుంటే చాలు, కాబట్టి అటువంటి శ్రమని సమర్పించేందుకు నేను సిద్ధం. కాబట్టి తన శరీరాన్ని బాబాకు సమర్పించేందుకు ఫాల్కే సిద్ధం. ఇక మిగతా ప్రశ్నలు ఏమిటి రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.